కులమతాలకు అతీతంగా 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగ కోసం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టినట్లు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మట్ అన్నారు. ఆయన బారాషహి దర్గా ప్రాంగణంలో ఛానల్ 9 తో మాట్లాడారు. స్వర్ణాల చెరువులో పుష్కర్ ఘాట్, జల్లు స్నాన ఘట్టాలు, దుస్తులు మార్చుకోవడానికి గదులు, తాగునీటి కేంద్రాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నా కమిషనర్ వికాస్ మర్మట్ తో మా ప్రతినిధి మహీద్ ఫేస్ టు ఫేస్. కుల మతాలకు అతీతంగా జరిగే బారాషహి రొట్టెల పండుగ రెండో రోజు అత్యంత వైభవంగా జరుగుతుంది. రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా దేశ నలుమూల నుండి వచ్చే భక్తులకు నెల్లూరు బారాషహి దర్గా రొట్టెల పండుగలో భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారనే విషయంపై మనతో మాట్లాడేందుకు నెల్లూరు కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ వికాస్ మహమ్మద్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడారు సార్, చెప్పండి, ఈరోజు రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి రొట్టెల పండుగ ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? ఈరోజు మనం రొట్టెల పండుగకి సెకండ్ డే, దాదాపు 1 లక్షల వరకు ప్రజలు ఆల్రెడీ వచ్చారు అండ్ కంటిన్యూస్గా ఫ్లో ఉంది, కంటిన్యూస్గా వచ్చే ఉంటారు. ఇంకా ఈవినింగ్ కల్లా మనం దాదాపు ఇంకా 3 to 4 lakhs ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈరోజు రాత్రి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టైం, సో అదేకోసం అని కంటిన్యూస్గా షిఫ్ట్ వైజ్ సానిటేషన్ స్టాఫ్ ఉన్నాయి, వాళ్ళు కంటిన్యూస్గా క్లీన్ చేస్తున్నారు. ఆల్ టాయిలెట్స్ కూడా కంటిన్యూస్గా క్లీన్ అవుతున్నాయి, మనకి షవర్ ఏరియాస్ కూడా క్లీన్ అవుతున్నాయి, ఘాట్ ఏరియాలో కంటిన్యూస్గా అలం పెట్టి క్లీన్ చేస్తున్నాం. ఇంకా వాటర్ సప్లై కూడా కంటిన్యూస్గా ఉంది, ఇప్పటి వరకు ఒక కంప్లైంట్ కూడా రాలేదు. ఇదే కాకుండా మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి మనకి, క్యాంప్స్ కాకుండా ఇంకా మనకి స్టాల్స్, ఎవ్రీ స్టాల్స్లో కూడా అంటే క్లీన్లీనెస్ చూస్తున్నాం. ఇప్పటి వరకు ఏ విధంగా ఏ ప్రాబ్లం రాలేదు మనకి. ఇంకా ఏమైనా కానీ ఎనీ ప్రాబ్లం ఉంటే మనం మన 6 హెల్ప్ డెస్క్ కూడా పెట్టాం. ఇది ఫస్ట్ టైం పెట్టడం జరిగింది. మనకి ఎవ్రీ జోన్లో ఒక హెల్ప్ డెస్క్ ఉంది, హెల్ప్ డెస్క్లో మన ఎన్ఎంసీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఉంటారు. అక్కడ వెళ్ళి మీరు వాళ్ళకి చెప్పచ్చు ఎనీ ప్రాబ్లమ్స్ ఉంటే, వాళ్ళు డైరెక్ట్లీ మన మెయిన్ కంట్రోల్ రూమ్లో చెప్తారు. ఇక్కడ నుండి మనం ఇమీడియట్లీ స్టాఫ్ పంపిస్తాం, అది ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాం. ఈరోజు ఆదివారం భక్తులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది, అదిగో ఈ రోజు గంధ మహోత్సవం కూడా జరుగుతుంది, అత్యంత కీలకం రొట్టెల పండుగ గంధ మహోత్సవం. ఈరోజు ఎంతమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది? దాదాపు 3 to 3 lakhs వరకు అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ వన్ సింగిల్ డే. ఇప్పటి వరకు ఆల్రెడీ 1-1.5 lakh వరకు వచ్చారు, ఇంకా ఈరోజు రాత్రి 2-3 lakhs మినిమంగా ఉంటారు. సో అదేకోసం కూడా మనం రెడీగా ఉన్నాం, టోటలీ ఎవ్రీ ఫెసిలిటీ మనం అంటే ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నాం. ఏ విధంగా ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఎనీ ప్రాబ్లం ఉంటే ఏమైనా నేను చెప్పాను ఆల్రెడీ, హెల్ప్ డెస్క్ దగ్గర రావచ్చు, నా దగ్గర రావచ్చు, ఇక్కడ నేను ఉంటాను ఇక్కడ ఫుల్ డే. నిన్న రాత్రి కూడా దాదాపు 11 PM వరకు నేను ఇక్కడ ఇన్స్పెక్షన్ చేశాను. ఇప్పుడు కూడా ఈరోజు మార్నింగ్ నుండి 2 times చేశాను, మళ్ళీ రాత్రి కల్లా ఇంకా 3 times చేస్తాను అండ్ లేట్ నైట్ 3:30-4 వరకు నేను ఇక్కడ ఉంటాను. సో ఎనీ ప్రాబ్లం ఉంటే నేను డైరెక్ట్లీ నేను హ్యాండిల్ చేస్తాను. ఇది మొత్తం మీద ఇక్కడే రొట్టెల పండుగకు సంబంధించి కమిషనర్ వికాస్ మహమ్మద్ చెప్తున్న మాటలు. ఇక్కడే ఎనీ టైం రొట్టెల పండుగలో బారాషహి దర్గా ప్రాంగణంలో ఉంటున్నాను, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడే ఉంటున్నాను, ఇప్పటివరకైతే ఎటువంటి ఇబ్బందులు జరగలేదు భక్తులకి, అనేక విధాలుగా చర్యలు చేపట్టాము, ఏదైనా అవసరాలు ఉంటే నేను దగ్గరుండి ఇక్కడే అధికారుల ద్వారా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని చెప్పి కమిషనర్ వికాస్ మహమ్మద్ చెప్తున్న మాటలు. కెమెరా పర్సన్ ఇలియాస్తో మహేష్, ఛానల్ 9, నెల్లూరు బారాషహి దర్గా నుండి.